సమావేశాలు 17 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఎవరనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సీఎల్పీ నేత ఎవరనే అంశం ఇప్పుడు పార్టీ శ్రేణిలో హాట్ టాపిక్గా మారింది. 16వ తేదీన సీఎల్పీ మీటింగ్ ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకుంటున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుపుతారని ఉత్కంఠకు తెరపడింది. 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన కూడా విడుదలైంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాలి. ఈ నెల 16న సీఎల్పీ సమావేశం ఉండొచ్చని ప్రచారం జరుగుతుండటంతో ఎన్నుకున్న 19 మందిలో 3 సీనియర్ నేతలు సీఎల్పీ పదవి కోసం అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతను సమావేశాలు జరిపేలోపే ఎన్నిక చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది పార్టీలో ఆసక్తి నెలకొంది. జనవరి 2వ వారంలో అధిష్టానం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెఎన్ వేణుగోపాల్కు అప్పగించింది. ఆయన 16వ తేదీన సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయవచ్చనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఒక్కరోజు అసెంబ్లీకి ముందు కాంగ్రెస్ పార్టీ తమ పక్షనేతను ఎన్నుకునే ఆనవాయితీ ఉంది. అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సేకరించి సీఎల్పీ నేతను ఎంపిక చేసే బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించి అక్కడి నుంచి వచ్చే సీల్డ్ కవర్ పేరును సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఎవరిపై ఉంటే వారి పేరు సీఎల్పీ నేత పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఎవరి పేరు సూచిస్తారనేది పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.